వచ్చి ఎంతసేపు అయిందిరా అయ్యా? తొందరగా దించి రెడీగా ఉన్నారన్న. మీరు మాట చెప్తే మాట్లాడి రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. రేటు అది మీరే చూసుకోవాలన్న. మీకు తెలుసు కదన్న, వర్షాలు పడితేనే ఆ భూమికి విలువ ఉంటుంది. ఏంది మోని ఎట్లున్నావు? నాకేం తేలే జాబ్ ఎట్లుంది? జీతం ఎంతనే? 10,000. కానీ కొత్త సాఫ్ట్వేర్ ఏమైనా ట్రైనింగ్ అయితే 25,000 చేస్తారంట. ఏం సాఫ్ట్వేర్ అక్క? క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే ఓకే. ట్రైనింగ్ కి 100,000 ఖర్చు అవుతుంది. ట్రైనింగ్ కి 100,000 ఏంది? సర్టిఫికేషన్. అవునా? నా కరెక్టే, మస్తు ఫ్యూచర్ ఉంటుంది. ఈసారి చేలం మీద బాగా పైసలు వచ్చినాయి కదా, మా భాగంలో 100,000 కావాలి నాకు. మా భాగంలో 100,000 కావాలి నాకు. అవసరమే. సరే అక్క, నువ్వు టెన్షన్ లోపడికిరా, మాట్లాడు, హ్యాపీగా పో అక్క, అడుగు, ఇస్తాడు, ఎల్లు ఎల్లవయ్య. రా. ఏంది నా భాగం నీ భాగం అంటున్నావు? ఏంది నీ అయ్యే ఎంత తప్పు చేసినదో తెలుసా? తెలుసా? రా కూసో, లెక్కలు చెప్తా. రా కూసో, రా కూసో. ఏమైంది అక్క? మొని ఏమైంది? మళ్ళా చక్కెర వచ్చిందానే అక్క. పోయి నీళ్ళు తీసుకురాపో. ఇగో నీళ్ళు తాగి. డాక్టర్లకు ఎన్ని పైసలు పోసినామే, దీని రోగం మాత్రం తగ్గలేదు. ఏందే నోర్లేస్తుంది? అడేం చేసినా నీ మంచిగా చేస్తాడు, గమ్మున కూసో. ఎన్నటికైనా నీ పెండ్లి చేయాలంటే ఆడే చేయాలి. మీ అయ్యతోని ఏం కాదు. పెండ్లి కాదు, పాడగడతాడు. మౌని ఏంది ఆ మాటలు? ఏందక్క అప్పుడే పోతున్నావా? బాగా చదువుకోవే, జాగ్రత్త. అడిచే పైసలు అస్సలు ముట్టుకు. నెల నెల నేను పైసలు పంపుతా. పెట్టుకో. బస్సు 1 hour అవుతుందమ్మీడ, జల్ జల్ తిందావాలి. నువ్వు ఏందిడా ఫాలో అవుతున్నావా? కాక కాల్ చేసి పోతున్నావు అంటే భయం ఏదా? ఏడికి పోతున్నావా ఏంది కదా అని. రిటర్న్ అవుతున్నా. పండగ ఉంటలేవా? గొడవైంది, వచ్చేసిన. ఏమైంది మౌని? ఏం కాలే. అరే ఏమైంది?
పైసలు అడిగినా మన జుంబా సెంటర్ కోసం అడ్జస్ట్ కాలే. నా కోసం గొడవ పడ్డావా? నీ పొలం అమ్మనిస్తలేరు కదా, నాకనిస్తారేమో అని అడిగినా కాలే. ఇగో నగలు. ఏంది? ఇవి నాయ్ నాన్న చేయించిండు పెండ్లికని చెప్పి. అరే మౌని నాకొద్దు. ఏంది పెండ్లివని సెంటిమెంటా? ఏ పిచ్చలేసిన మౌని వద్దు, మన జుంబా సెంటర్ కంటే ఎక్కువ ఏం కాదు నాకు. అమ్మితే అడ్వాన్స్ మందమైన పైసలు వస్తాయి కదా. సరే ఉండని, అవసరం అయితే తీసుకుంటాలే. ఏ మౌని, నీకు మీ వాళ్ళకి చాలా ఫరక్ ఉంది, నువ్వు వేరు. మీ బాబాయ్ అయితే మంచోడు కాదు. మంచోడు కాదా? ఆడు రక్తం తాగి సైతాన్. నీచ్ కమీనే అంటారు ఊర్లా. నీచ్ కమీనేనా? ఆడు సైకో సాడెస్ట్ యుచ్చా లఫుడ్ లఫంగేగాడు. లోఫర్ లత్కోర్ ఆడు. క్లీజ్ బొంత పురుగు వద్దు. అన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేస్తే పీడ వద్దు. అని పాడగెట్ట బొందవెట్ట పురుగులు పడి సావని నాశనం. ఏమైంది మౌని? నేను చిన్న ప్రాబ్లం, అర్జెంట్గా బట్టలు మార్చుకోవాలి. నీ బ్యాగ్ ఎడా? బస్లో ఉంది. ఇన్ని ఉండి ఏం చేస్తా? సరే సార్, ఓకే సార్, ఓకే చెప్పండి. అన్న అర్జెంట్గా రూమ్ కావాలి. సింగిల్ రూమా? డబల్? సింగిల్ ఉంది. మీ ఐడి కార్డు కావాలి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? ఉన్నాయి. రూమ్ తీసుకున్నా, ప్రాబ్లం లేదు. ఏ వేస్ట్ గాడు, ఆపలేదు మౌని. బైక్ మీద పోదామా? వద్దు, ఇంకో బస్ వస్తుంది కదా, వెయిట్ చేద్దాం. బస్ స్టాండ్ దాకా నడవాలి, ఈ టైంలో ఎందుకు ఎక్కేరాదు? అది కాదబ్బా, నాకు బైక్ అంటే భయం. బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వేస్తుంది, చక్కెర వస్తుంది. నీతో నేను ప్రాబ్లం లేదు, నాకే ప్రాబ్లం. నీతో నేను కంఫర్టబుల్ అబ్బా. పోనీ, నువ్వు పోతావా? ఏ వెయిట్ చేద్దాం. నేను ఫాలో అవుతా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన.
ఏంది బ్రిడ్జ్ దాటికి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు, పోండి. పోదామా? పిచ్చా బాయన్నా, ఆనకే చెప్పినా అన్నా, ఇంకే ఉంటాడు. ఏ ఉండనీ అన్నా, కులి కుతుప్షా ఉండలే, బాగ్మతి కోసం వరదలలో లేదుకుంటే ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుప్షా బాగ్మతిల లవ్ సక్సెస్, అలా ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవరి లవ్ అయినా సక్సెసే అన్నా. ఏడేంది మౌని, సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏందబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు. పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మన చూడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా?